जीके गुड मॉर्निंग रावय्या होम मिनिस्टर सुपरिटे सर आगु అది జీకే గారిదన్న ఎంగిల్ ప్లేటేనా అవును సార్ ఏంటా కక్కుర్తి అడిగితే ఇంకో ప్లేట్ ఇస్తారుగా రాజా ఈ ఇంట్లో ఇంకా ఇడ్లీ లేక కాదు నా దగ్గర డబ్బులు లేక కాదు మనమంతా జీకే గారి ఎంగిల్ మెతుకు తిని బతుకుతున్నామని సింబాలిక్ గా చెప్పటం మాయా బానుమతి ఫోన్ కాలేజ్ పంపనా ఇన్నోవ పంపనా ఓసి దీని దుప్పదేక నేను చేస్తే పోరాతట్లేదు నీకు టచ్లో ఉందా చెప్పరా పర్సనల్ మ్యాటర్స్ అని చెప్పు హాయ్ చెవబక్సిన్ అంకల్ హాయ్ నాని ఓసారడు చూడు రే అర్ధరాత్రి రోడ్డు మీద తాగి తన్నారా ఏంట్రా పోలీసుడి యూనిఫామ్ ఇదే రే నువ్వు పోలీసులు కొట్టావా రాజా వాడు స్ట్రీట్ ర్యాంక్ ఉంటే అలా ఫీల్ అయిపోతావేంటి రాజా డీజీపీ కేసు ఫైల్ చేయించాడు నేనే సర్ది చెప్పి తీసుకొచ్చాను రాజా అర్థం ఎలా చెప్పి తప్పించుకో రాజా మన ఆడితో పోలీసులకు సారీ చెప్పించు రాజా సెంటర్ లో నానా సంఖ్యలు నాకి వీడికి మినిస్టర్ పదవి ఇప్పిస్తే మనకి ఫేవర్ చేయకుండా మనల్ని సారీ చెప్పమంటాడేంటి కనకపు సింహాసనము మీద సునకమును కూర్చుంటే పెట్ట వెనకటి గుణమేలమాను వినరా సుమతి ఏంటి కన్ఫ్యూజన్ సుమత అన్న ఎంపీ అంకుల్ హోమ్ మినిస్టర్ అన్న నమ్మకంతో పిల్లలు ఏదో తప్పు చేస్తే కవర్ చేయాల్సింది పోయి కాంప్లికేట్ చేస్తావేంటి ఇదేనా మన ముందు తరాలకి ఇచ్చే భరోసా ఫోన్ 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 ఇవ్వు వీడు పదవి తీయించేస్తా పదవి తీయించేస్తావా నిజంగానే తీయించేస్తావా నేనంత దద్దమ్మనా నా పదవి నేను కాపాడుకోలేనా రాజా నాని నన్ను కొట్టరా అంకుల్ నన్ను కొట్టరా కొట్టా 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 చికే నీ తమ్ముడు హోమ్ మినిస్టర్ ని కొట్టాడు హోమ్ మినిస్టర్ ని కొట్టిన వాడు ఆఫ్టర్ ఆల్ పోలీసులు కొట్టలేడా ఇది ఒక పెద్ద కేసా రాత్రి మన పోలీసులు బాగా తాగి తొప్పి మా కుర్రాళ్ళని కొట్టారంట ఇప్పుడే తెలుసుకున్నాను వాళ్ళ 2 వారాలు సస్పెండ్ చేయండి సార్ అది సస్పెండ్ చేయండి ఇంటి కూర్చొని రెస్ట్ తీసుకుంటారు పెళ్ళ బిడ్డలతో డీజీపీ నా తమ్ముడిని పొలిటికల్ లీడర్ గా చూడాలన్నది నా డ్రీమ్ దానికి ఎవడడ్డొచ్చినా నేను హర్ట్ అవుతాను Better luck next time. చిన్న డౌట్ ఎందుకు రాజా పోలీసులు అంటే నీకు ఎంత కోపం పిల్లికి ఎలకంటే ఎందుకు కోపం పులికి జింకంటే ఎందుకు కోపం వేటాడి వేటాడి ఆకలి తీర్చుకుంటాయి కదా నేచర్ ఇన్స్టింక్ట్ అది ఒక ప్రకృతి సంబంధమైన సహజ సిద్ధ స్వభావం ఐ హేట్ పోలీస్ ఏం చేద్దాం ఎరెడ్డి అర్జెంట్ ఏరియో పార్టీ మీద దాడి చేస్తే ఆ చిల్లర డబ్బులతో మా చీటీ పట్ల పడేసుకుంటాం సార్ అవ్వరెడ్డి మరీ కమర్షియల్ గా తయారయ్యారు క్లైమేట్ చూడు ఎంత రొమాంటిక్ గా ఉందో నా డార్లింగ్ ని కావాలని ఇప్పుడు మీ డార్లింగ్ ని ఎలా కలుస్తారండి ప్రెస్ మీట్ పెడదాం అర్ధరాత్రి 12 గంటలకు ఎవరు ప్రెస్ మీట్ పెడతారు ఆ ఏటీఎం లో ఇద్దరు దొంగతనం చేస్తూ రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడ్డారు ఇప్పటికిప్పుడు ఇద్దరు దొంగలు ఎక్కడి నుంచి వస్తారండి హలో అసలు చోరీ ఎలా జరిగింది సార్ చెప్పండి కొత్తగా ఏంటి రెడ్డి వీళ్ళలో ఇంత మార్పు ఏమి లేదండి నేను వీళ్ళ ఏరియాలో 1 గంట మన 8:01 తిరిగింది పిండి పీసుకున్నట్టు పీసుకేశారు బండి ప్రెస్ కూడా తిరుగుతుంది బావా ఆ దొంగలు ముసుగులు తీయండి ఏంటమ్మా ముసుగులు తీసండి పెద్ద పెద్ద స్కామ్లు చేసిన వదిలేసి చిన్న చిన్న దొంగతలు చేసుకుని మమ్మల్ని పట్టుకుంటావా నువ్వు మాట్లాడమంటి బావా ఏం మాట్లాడమంటావురా కెమెరాలు రా అయ్యో ఏటీఎం లో ఎంత చోరీ జరిగింది ఏమయ్య రెడ్డి మీ అమ్మాయి ఏంటిది సిరాగ్గా ఉంది ఏ ఉండదా మా అమ్మాయి చేసే జాబ్ అలాంటిది ఎన్ని టెక్స్ట్స్ ఆహా ఆ నువ్వు నాకు లైన్ ఇస్తున్నావని నాకు తెలుసు నువ్వెంత ట్రై చేసినా నిన్ను పన్ను ఏంటే మీ అమ్మాయి అరే ఉంచు కూడా కోఆపరేట్ చెప్పుతా డీటెయిల్స్ అలా తెలుసుకుంటాం మా అమ్మాయి ఎందుకు చెప్పుద్దండి మీరు పోలీస్ ఆఫీసరే కదా మీ బ్రెయిన్ వాడి తెలుసుకోండి రాత్రి మనకు దొంగ దొరికాడు కదా ఇది కేజీ బంగారం కొట్టేసినోడా అందులో 1 కేజీ ఈ బండోడికి ఇచ్చేయి ఫ్లాట్ నంబర్ 4 హౌస్ నంబర్ 104 దిల్షుక్ నగర్ హైదరాబాద్ వాళ్ళ ఇంట్లో అక్క బావ మాత్రమే ఉంటారు ఆ లక్కకి పోలీసులు అంటే పిచ్చి ప్యాషన్ అందుకే పెద్ద బిజినెస్ మ్యాన్ పోలీస్ మ్యాన్ అని అబద్ధం చెప్పి పెళ్లి చేశారు దాంతో శనివారంలో మాత్రం యూనిఫామ్ వేసుకుంటేనే కాపురం చేస్తానందే మీరు కానీ ఇంటికి వస్తే మీ చేతిలో తాలెట్టి పెళ్లి చేస్తుంది బంగారం సార్ దొంగ దొరికాడు కానీ బంగారం దొరకలేదురా రెడ్డి గారు
మన తక్షణ కర్తవ్యం ఏంటి సోయోతన చెల్లిని వదిలిపెట్టి వాళ్ళ అక్కని నొక్కితే ప్రయోజనం ఉంటుంది బలారెడ్డి బల మహి డార్లింగ్ మహి ఎక్కడో బుజ్జి ఎవరండి మీరు నేను మీ చెల్లెల్ని లవ్ చేస్తానండి ఎంత ధైర్యం మా చెల్లెల్ని లవ్ చేస్తా రేసిపి గారు మరిది గారు రెండు రెండు కూర్చోండి వదిన గారు ఇంత కాస్ట్లీ ఇంట్లో ఇంత నాస్తీ ఫర్నిచరా రెడ్డి గారు మార్చేద్దాం ఇంత మోడర్న్ షో కేస్ లో అంత ఓల్డ్ టీవీయా మార్చేండి మార్చేండి అంత అందమైన మేడ ఇలా బూసుగా ఉందేంటి మరిది గారు మాకు లంగర్ హౌస్ లో ఇంకో హౌస్ ఉందండి అది మా ఏరియాలోకి రాదు పర్లేదులేండి మరిది గారు ముందు మీరు కూర్చోండి మీకు మర్యాదలు చేసుకోవాలి ఏం తీసుకుంటారు కాఫీ టీ కూల్ డ్రింక్ ఏమండి ఏంటి కాంతం ఇలా యూనిఫామ్ లో బయట తిరిగితే ప్రాబ్లమ్స్ రావా ఎందుకు రావు బాబు ఆ మధ్య వనభోజనానికన్నా అడవులకు వెళ్తే మావోయిస్టులు దాడి చేశారు కాంతం కిచెన్ లో మరీ ఒక్కగా ఉంది డ్రెస్ తీసేనా బరువుగా ఉంది తాళి తీసేనా అక్క త్వరగా లంచ్ బాక్స్ రెడీ చేయి అక్క వీడేంటి డైరెక్ట్ గా ఇంటికి వచ్చేసాడు ఏయ్ వెళ్ళిక నుంచి చాలే ఊర్కో మర్ది గారు రాక రాక ఇంటికి వస్తే నువ్వు ఏంటి బయటికి వెళ్ళమంటావు వెళ్ళి కాసేపు కబుర్లు చెప్పు ఎవడికి పడితే వాడికి కబుర్లు చెప్పు అసలు ఏంటిది లేదంటే నన్ను హెరాస్ చేస్తున్నావని మా ఛానల్ లో లైవ్ షో పెట్టి నిన్ను ఉత్తి కారేస్తాను వదిన గారు ఉండండి మరిది గారు ఏంటే నువ్వు చేసేది నీకున్నది బోడి ఒక్క ఛానలే నీకు ఆపోజిట్ గా 20 ఛానళ్లు ఉన్నాయి నేను మరిది గారు లైవ్ లో కూర్చుని పాపే బాబుని గోకిని పాపే బాబుని గిల్లింది పాపే బాబుని దువ్విందని చెప్తావు ఏం చేస్తావు అక్క వదిరే మీ చెల్లితో రెస్టారెంట్ కి వెళ్ళాలనుంది తీసుకెళ్ళు నాతో రాదుగా ఫ్యామిలీతో వస్తుందిగా పక్కన తిట్టవరా అక్క ముందు ఇన్ని చైర్స్ ఖాళీగా ఉంటే ఇలా అత్తుకుని ఇరుకుని కూర్చోవనా అందరూ కలిసి కూర్చుని తింటే బాగుంటుంది కానీ దూర దూరంగా కూర్చుని తింటే ఏం బాగుంటుందని ఏం మరిది గారు బాగా చెప్పారు ఇంటికి లేకొని పని చెప్తా పోలీస్ అంకుల్ ఆటోగ్రాఫ్ ఓ డైలాగ్ కూడా చెప్పండి పోలీస్ వాడికి ట్రాన్స్ఫర్ అయితే పోలీస్ స్టేషన్ కి వెళ్తాడు పోస్ట్ ఆఫీస్ హాయ్ ఫ్రెండ్స్ నౌ వి ఆర్ అనౌన్సింగ్ మోస్ట్ విజిటింగ్ బెస్ట్ కపుల్ ఆఫ్ ద ఇయర్ గోస్ టు మిస్టర్ కళ్యాణ్ అండ్ మహతే నేను మోస్ట్ విజిటింగ్ ఏంటి నేను ఇక్కడ కూర్చుంది ఫస్ట్ టైం కదా ఓ మాయ్ బేబీ నన్ను దిలేసి వెళ్ళిపోమాకే ఓ మాయ్ బేబీ జర నవ్వేసి ఓ లుక్కీగా ఎంత ఫీలింగ్ తో అంత పోయిట్రీ బండ కనీసం వెనక్కి తిరిగి చూడలేదేంటండి థాంక్స్ రెడ్డి ఆ ఏసీపీ గురించి హాయ్ డీజీపీ నీకు దగ్గరలో టీవీ ఉంటే ఓసారి అంచే ఎన్నో లిటిగేషన్స్ ఉన్న జీకే కమర్షియల్ కాంప్లెక్స్ మొత్తానికి ఈ రోజు ఉదయం ప్రారంభమైంది ఆపడానికి ఎంతగానో ప్రయత్నించిన పోలీస్ డిపార్ట్మెంటే ఓపెనింగ్ చేయడం విశేషం జీకే గారు ఇస్ అ వెరీ గుడ్ హ్యూమన్ బీయింగ్ ఆయన ఇలాంటి మాల్స్ ఎన్నో కట్టాలని కోరుకుంటున్నాను ఆయనకి నా సపోర్ట్ ఎప్పుడు ఉంటుంది పొద్దున్నే ఆ ఏసీపీ నన్ను కలిసి నీకు ఇంకో స్వీట్ న్యూస్ చెప్పమన్నాడు ఆ ఏసీపీ ఎవరో కాదు నీ రక్తం పంచుకు పుట్టిన కొడుకు ఇక నుంచి నువ్వు ఎలాంటి మూవ్ వేసినా సరే నీ కొడుకుతోనే చెక్ పెడతా గుడ్ ఆఫ్టర్నూన్ డీజీపీ గారు స్వీట్లు తీసుకోండి సార్ ఓ దేనికి మన జీకే గారు మాల్ ఓపెనింగ్ కదా డీజీపీ గారు మీ ఫాదర్ అని తెలిసాక డిపార్ట్మెంట్ లో నూతన ఉత్సాహం వచ్చేసా మరి సారేంటయ్యా ఇంత నీరసంగా ఉన్నారు ఆరోగ్యం జాగ్రత్త సార్ ముందు ముందు ఇలాంటి స్వీట్ న్యూస్ చాలా వినాలి వస్తాను సార్ సార్
అతని రికార్డ్స్ ట్రేస్ చేశాం. కళ్యాణ్ సిన్హాని పేరు మార్చుకుని ఎక్కడో ఉత్తరప్రదేశ్ లో ఆర్ఫన్ స్కూల్లో చదువుకున్నాడు. అతని చిన్నప్పుడు ఫోటో ఫ్యాక్స్ లో వస్తుంది. అదిగో ఆ తార చూ చూడు, అదిగదిగదిగో ఎన్ని రంగులు వస్తున్నాయి కదా. అమ్మా నాన్న వస్తారా? అమ్మా వస్తారు కన్నా. ఏమ్మా సార్ ఇంకా ఇంటికి రాలేదా? పండగ రోజు కూడా డ్యూటీ అయినా మేము కూడా డ్యూటీలు చేస్తున్నాం, ఫ్యామిలీస్తో హ్యాపీగా ఉంటున్నాం. అక్కడికేదో ఆయన ఒక్కడే దేశాన్ని సేవ చేస్తున్నట్టు. మార్నింగ్ ఎర్లీగా వచ్చాను. ఓకే సార్. బాబుకి టపాసులేం తీసుకురాలేదేంటండి? సారీ రా, ఇప్పుడు వెళ్ళి కొనుక్కుందా? నాకేం అక్కర్లేదు. తండ్రి అనేవాడు కొడుక్కి ఫ్రెండ్ గానో గైడ్ గానో ఉంటాడు. నాకు మాత్రం ఆల్బంలో ఫోటోలా ప్రోగ్రెస్లో సంతకంలా మిగిలిపోయాడు. సంతోషమైనా బాధైనా అన్నింట్లోనూ అమ్మే నాకు తోడుగా ఉండేది. నువ్వు చదువుకు, నన్ను ఎప్పుడే వస్తాను. మావిడికి పెయిన్ స్టార్ట్ అయినట్టు సార్, అర్జెంట్ గా హాస్పిటల్ తీసుకెళ్ళాను. మీరు బాబుతో వెళ్ళండి. అలాగే నేను అరగంటలో వచ్చేస్తాను. ఓకే సార్. కమ్ ఆన్ మూవ్, గెట్ ఇన్. కండిషన్ చాలా క్రిటికల్ గా ఉంది. వెంటనే ఆపరేషన్ చేయకపోతే తల్లి బిడ్డలిద్దరికి ప్రమాదం. ఆపరేషన్ కావాల్సిన డబ్బులు ఏర్పాటు చేసుకోండి. ఆ రోజు తోడుగా నిలబడటానికి నా పక్కన నానలేడు. అమ్మకు వైద్యం చేయించడానికి నా దగ్గర డబ్బు లేదు. సారీ బాబు, తల్లి బిడ్డ ఇద్దరు చనిపోయారు. రోజు నా భార్య దగ్గరికి వెళ్ళలేని పరిస్థితి నాదే. చెప్పినా అర్థం చేసుకోలేని వయస్సు వాడితే నా మీద కోపంతో ఇంటి నుంచి వెళ్ళిపోయాడు. ఒక పోలీస్ ఆఫీసర్గా మీ బాధ్యత కరెక్ట్, కొడుగ్గా తన బాధ కరెక్ట్. ఎప్పటికైనా మిమ్మల్ని అర్థం చేసుకుంటాడు సార్. వచ్చేస్తున్నాడు. కెమెరా రెడీయా? మా టీవీ కెమెరా పర్ఫెక్ట్. రెడ్ హ్యాండెడ్ గా పట్టుకోవాలి. పద హలో. పొద్దుటి నుంచి మీకోసం తిరుగుతున్నాం, ఇప్పుడు దొరికారు. ఏంటి మ్యాటర్? మేము మారిపోయాం. మేము మీ రూట్ లోకి వచ్చేసాం అంతే. ఇదిగోండి మీ వాటా. ఓకే పర్లేదు సార్, తీసుకోండి సార్. ఏమైంది? ఈ మధ్య యోగా ప్రాక్టీస్ చేస్తున్నాడు సార్, అని వదిలేండి. మీరు తీసుకోండి సార్. మా మనోభావాలు దెబ్బతింటే సార్, మీరు తీసుకోకపోతే ప్లీజ్ సార్. రెడ్డి గారు, మీ దగ్గర క్యాష్ ఇవ్వాలి, దగ్గర కెమెరా తీసుకోండి. సార్ ఎలా కనిపెట్టారు సార్? ఒరే ఛానల్ వాడి దగ్గర కెమెరా తెచ్చుకున్నావు, కక్కుర్తిగా క్యాప్ కూడా తెచ్చుకోవడం అవసరం వారా? వేస్ట్ ఫెలో. నమస్తే సార్, నేను కావ్య ఫాదర్ ని. హలో సార్, కావ్య ఎక్కడండి? ఏంటిదంతా? కంప్యూటర్స్ ఓపెనింగ్. రెడ్డి గారు, ఓపెనింగ్ అంటే ఏ తమన్నానో సమంతానో పిలిచే వాళ్ళం కదా. వాళ్ళు ఐదో పదో అడుగుతున్నారంట. అమ్మ వద్దులేండి, మనమే చేద్దాం. ఆ పిల్లలంతా ఎవరండి? ఆర్ఫన్స్ బాబు. వీళ్ళు తనలాగే హ్యాండిక్యాప్డ్, తనలాగే కాన్ఫిడెంట్ గా లైఫ్ లీడ్ చేయాలని చెప్పి ఆ పిల్లల్ని దత్తత తీసుకుని తన సంపాదనతోనే చదివిస్తుంది. సార్, సార్ ఏంటి రెడ్డి, ఈ అమ్మాయి క్యారెక్టర్ మన క్యారెక్టర్ డిస్టర్బ్ చేసేలాగా ఉంది. పద పద. ఐజీ కాశీ గారిని కూడా మనతో కలిపేసుకుని పెద్ద మొత్తంలో నొక్కేయచ్చు. కలిపేసుకోరా, టోటల్ స్టేట్ డిపార్ట్మెంట్ నే కలిపేసుకో. ఓకే సార్. నార్మల్. అరే ఈ టైంలో డీజీపీ గారు నన్ను వెతుకుంటూ వచ్చారేంటండి? సార్ డ్యూటీ మైండెడ్ కదా. మీ నాన్నగారు నీతో ఒక్క నిమిషం మాట్లాడాలంటే? ఒక్క సెకండ్ మాట్లాడితే చాలని చాలా ఏళ్ళు వెయిట్ చేశాం.
నేను చెప్పేది ఒకసారి ఆ రోజు అసలు ఏం జరిగింది చూడండి కాశీ గారు సార్ మీద కోపంతోనే పోలీస్ అయ్యాను సార్ మీద కోపంతోనే ఇక్కడికి వచ్చాను సార్ మీద కోపంతోనే ఆ జీకేని కలిశాను సార్ మీద కోపంతో ఇంకా చాలా చేస్తాను కన్వే చేయండి ఏంటి చెల్లికి బాగుంటుంది కదా చెల్లె పుడుతుందని నీకు ఎలా తెలుసు కన్నా నాకు చెల్లె పుడుతుంది మీ వల్ల అప్పుడే పుట్టిన నా చెల్లిని ఈ చేతుల్లో పోగొట్టుకున్నాను మళ్ళీ దేవుడు నాకు అలాంటి రిలేషన్ ఇచ్చాడు నేను చాలా హ్యాపీగా ఉన్నాను మీరు మళ్ళీ నా లైఫ్లోకి వచ్చి ఆ హ్యాపీనెస్ని దూరం చేయకండి